బ్రేకింగ్ న్యూస్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల అదుపులో ఉన్నటువంటి హేమ ఇప్పుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఇక ఇటీవలే బెంగళూరులో రేవ్ పార్టీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో పలువురు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు ఉన్నారని వార్తలు వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఈ రేవ్ పార్టీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు అధికారికంగా ప్రకటించిన హేమ ఆ పార్టీలో పాల్గొనలేదని బుకాయించింది. బ్లడ్ శాంపిల్స్ తీసుకుని అందులో హేమ డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో బెంగళూరు పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే నటి హేమ బెంగళూరు పోలీసుల వద్దకు విచారణకు హాజరు కాలేదు. తాజాగా బెంగళూరు సీసీబీ పోలీసులు నటి హేమను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రేవు పార్టీపై విచారించినట్లు సమాచారం. మొదటిసారి నోటీసులకు అనారోగ్య కారణాల వల్ల వైరల్ ఫీవర్ ఉందని చెప్పేసి హాజరు కాలేనని లేఖ పంపింది హేమ. ఇక రెండోసారి అంటే జూన్1 నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా ఆమె రెండోసారి కూడా రాలేదు. ఇక మరోసారి నోటీసులు జారీ చేయడంతో బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరైంది హేమ. ప్రస్తుతం హేమను పోలీసులు విచారిస్తున్నారు. అయితే హేమను విచారించి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేదా అరెస్ట్ చేస్తారా, లేకుంటే రిమాండ్ చేసి కోర్టుకు హాజరుపరిచి జైలుకు పంపిస్తారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనా కూడా గత 2-3 వారాల నుంచి సోషల్ మీడియాలో ఇదే వీడియో తెగ వైరల్ అయింది. ఇక ఇక్కడ చూసినా కూడా హేమ గురించి ఇటు వెబ్సైట్లలో అటు ఏకంగా సోషల్ మీడియాలో తాను డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణ కూడా ఆమె సహకరించేసరికి వెంటనే పాజిటివ్ రావడం, అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడం అదంతా మనం చూసాం. ఇక మొత్తానికి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీ ఇక ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొన్నారు. ఇక ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజామున వరకు కూడా నాన్ స్టాప్గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారు. ఇక ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ నటి హేమ కూడా హాజరైనట్లు సోషల్ మీడియాలో మనం వార్తలు చూసాం. అది కాస్త నిజం కూడా అయింది. ఇక ఏదేమైనా కూడా నేను పాల్గొనలేదంటూ తాను బుకాయించింది కూడా మొత్తానికి ఇటు మీడియాను అటు పోలీసులను కూడా పిచ్చువాలని చేసింది. ఆ రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఓ వీడియో పెట్టి అందరినీ పిచ్చులను చేసింది. ఇక ఆ వీడియో విడుదల చేశాను, నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నా అంటూ ఫామ్ హౌస్లో నేను ఎంజాయ్ చేస్తున్నట్టు నాపై వస్తున్న వార్తలను అసలు నమ్మకండి. అవి ఫేక్ న్యూస్, అక్కడ ఎవరున్నారో నాకు తెలియదు, దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలు నమ్మకండి అంటూ హేమ విజ్ఞప్తి చేశారు. అయితే హేమ పార్టీకి అటెండ్ అయ్యారని బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రెస్లో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫోటోలను కూడా అదే డ్రెస్లో కనిపించారు. దాంతో హేమ చెప్పిందంత అబద్ధమని స్పష్టమైపోయింది. ఇక వెంటనే రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఫామ్ హౌస్ గేట్ నుంచి ముసుగు వేసుకుని హేమ వెళ్ళిపోతూ కనిపించారు. అయితే తను అదుపులోనే ఉన్న హేమ తను హైదరాబాద్లో ఉన్నానని వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఇక అంతేకాదు హైదరాబాద్లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన అబద్ధపు వీడియోపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని తెలిసింది. ఇక రేవ్ పార్టీలో పాల్గొనేందుకు ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది. ఇక మొదటిసారి నోటీసులు పంపించిన అనారోగ్య సమస్యలని చెప్పి లేఖ రాసింది, రెండోసారి కూడా తప్పించుకుంది. ఇక మూడోసారి నోటీసులు పంపడంతో వెంటనే బెంగళూరు పోలీసులకు అటెండ్ అయ్యి ఇప్పుడు బెంగళూరు పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మరి బెంగళూరు పోలీసులు విచారించి ఆమెను వదిలేస్తారా, లేదా రిమాండ్ చేసి కోర్టుకు అప్పగిస్తారా, ఇంకా ఏం చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ప్రస్తుతం హేమ మాత్రం పోలీసుల్లో చిక్కుల్లో ఉందనే చెప్పాలి.